భారత దేశ చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. దేశ అత్యున్నత స్థానానికి ఆదివాసీ మహిళ పట్టాభిషేకం జరిగింది. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. क्या संकेत दे रहे हैं भारत के लोकतंत्र को लेकर? देखिए, मैं द्रौपदी मुर्मू ईश्वर की शपथ लेता हूँ कि ईश्वर की शपथ लेती हूँ कि मैं श्रद्धापूर्वक भारत के राष्ट्रपति के पद का कार्यपालन करूँगी तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण संरक्षण और प्रतिरक्षण करूंगी और मैं भारत की जनता की सेवा और कल्याण में निरत रहूंगी। ये जो वर्ल्ड है ना, उनके सपने और तोले गिरिजन राष्ट्रपति का भारत प्रथम पौरिगा एनकैन रेंडो महिला द्रौपदी मुर्मू चरित्र के केरु भारत स्वातंत्र्यं पोंदिन तर्वात जन्मिंचिन तोली राष्ट्रपति ईमे राष्ट्रपति का बाध्यतलु चेपट्टिन पिन्न वयस्कुरालिगानु द्रौपदी मुर्मू रिकॉर्ड सृष्टिंचारु. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10:15 ముర్మూ చేత సిజే జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సిజేగా ఎన్వి రమణ రికార్డు సృష్టించారు. ఉన్మే ఇస్ పద్ పర్ పహుంచనే కే బాద్ జో వినమ్రత ఝలక్ రహీ హై, జో ఆభార్ హై. ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు, గవర్నర్లు, సీఎంలు, ప్రతిపక్ష నేతలు, త్రివిధ దళాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు. దేశ 75 ఏళ్ల స్వాతంత్ర ఉత్సవాల సమయంలో తన ఎన్నికను దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీకగా
అభివర్ణించారు. ఓ సాధారణ ఆదివాసి అయిన తనను దేశ అత్యున్నత స్థానంలో నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. Was Prime Minister and other host of other dignitaries. Each person represented different region of the country. గత రాష్ట్రపతులు ఈ పదవికి వన్నె తెచ్చారని ముర్ము అన్నారు. రాష్ట్రపతిగా దేశవాసులందరికీ సేవలందిస్తానని ఆమె తెలిపారు. We can see the imposing dome, the Jaipur column, and the pathway leading up to the forecourt of Rashtrapati Bhavan. With high positions comes a higher sense of responsibility. Power has as its companion a constant